దేశీయంగా అభివృద్ధిపర్చిన 83 తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను సమీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 48,000 కోట్ల రూపాయల ఖర్చుతో భారత వాయుసేన అవసరాల కోసం వీటి సేకరణపై భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరంగా స్వావలంబన సాధించడంలో ఇదొక మేలిమలుపుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందాల్లో ఇది అతి పెద్దదని, వాయుసేన బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు. తేజస్ విమానాల్లో అనేక రకాల నూతన సాంకేతికతలు ఉన్నాయి. వీటిని తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే నాసిక్, బెంగళూరు డివిజన్లలో తయారీ సదుపాయాలు నెలకొల్పింది. సకాలంలో ఉత్పత్తిని పూర్తి చేసేందుకు వీలుగా మెరుగైన వసతులు సమకూర్చుకుంది. గగనతల సంబంధిత తయారీ పరంగా మన కాళ్లపై మనం నిలదొక్కునేలా తేజస్ నిలిచిపోతుంది. సీసీఎస్లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. తేజస్ విమానాల కోసం 3 ఏళ్ల క్రితమే భారత వాయుసేన టెండర్లు జారీ చేసింది. తొలి విడతలో హెచ్ఏఎల్ ఇవ్వనున్న 40 జెట్లలో కొన్ని ఇప్పటికే వాయుసేనలో చేరాయి. విమాన స్థావరాలు, నిర్వహణ, మరమ్మతులకు వీలు కల్పించి తక్కువ సమయంలోనే సేవలకు అందుబాటులోకి వచ్చేలా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏటా 8 విమానాల తయారీ సామర్థ్యం ఉన్న హెచ్ఏఎల్ సంస్థ ఇప్పటికే దానిని రెట్టింపు చేసుకుంది. ఐఏఎఫ్, హెచ్ఏఎల్ మధ్య మార్చిలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2024 నుంచి విమానాల అందజేత మొదలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దాదాపు 500 వరకు భారతీయ కంపెనీలు ఈ విమానాల తయారీలో హెచ్ఏఎల్తో పాలు పంచుకుంటున్నాయి.